హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే గవ్వాలి కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో మనం తయారు చేసుకున్న కుంకుమను మనం బాగా వాడుకోవచ్చు. అదే బజార్లో దాంట్లో కెమికల్స్ వేస్తారండి. ఆ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులు పసుపు, సోడా ఉప్పు అంటే వంట సోడా అండి, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం ఈ పసుపులో ఈ సోడా ఉప్పు వేసి కలిపేద్దాం. బాగా కలపాలండి. కలిపెట్టి ఈ నిమ్మకాయని పిండుకుందాం. ఆడదాని సౌభాగ్యం కుంకుమే కదండి. ఆ కుంకుమని మనం బజార్లోంచి తెచ్చుకొని మచ్చలు పడిపోతాయి, ఇవన్నీ పడిపోతుంటాయి. దాని బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుతున్న కొద్ది కలర్ వస్తుంది. కలుపుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం తయారు చేసుకున్న రేపు ఉదయాన ఎండలో ఆరబెడితే బూజు పట్టకుండా అలా ఉంటుంది. పసుపుగా ఉండింది, కలర్ మార్పు. దీన్ని అలాగే ఒక 10 నిమిషాలు ఉండి చేస్తే మనం కలుపుతున్న కొద్దీ అది కలర్ మారుతూ ఉంటుంది.